హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ లో సెకండ్ వీక్ నామినేషన్స్ లో టోటల్ గా 11 మెంబర్స్ ఉన్నారు. ఈ 11 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఓటింగ్ పోటాపోటీగా జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఎక్కువ మంది నామినేషన్స్ లో ఉండడమే కాకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడం కూడా దీనికి కారణం. నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోలింగ్ అయిందనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ చూసుకుంటే అఖిల్ సార్థక్ టాప్ 1 ప్లేస్లో ఉంటే హర్యానా గ్లోరీ టాప్ 2 ప్లేస్లో ఉంది. ఇక్కడ సరయు అనూహ్యంగా టాప్ ప్లేస్లోకి రావడం జరిగింది. ఈ సైట్లో అయితే నటరాజ్ మాస్టర్, హమీదా, మహేష్ విటై ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న సైట్లో అయితే అఖిల్ టాప్ 1 ప్లేస్లో ఉంటే శివ టాప్ 2లో, హర్యానా టాప్ 3లోకి రావడం జరిగింది. ఇక సరయు అయితే 4th ప్లేస్లో ఉంది. అంటే ఈ సైట్లో కూడా సరయు టాప్ ప్లేస్లోనే కనిపిస్తూ ఉంది. ఇక ఇక్కడ కూడా మహేష్ విట్ట, నటరాజ్ మాస్టర్ అలాగే రాపాక, మిత్రా శర్మ ఈ నలుగురు డేంజర్ జోన్లో కనిపిస్తూ ఉన్నారు. ఇక లాస్ట్ డే వరకు ఇదే విధంగా ఓటింగ్ కానీ కంటిన్యూ అయిందంటే మహేష్ విట్ట, నటరాజ్ మాస్టర్ కూడా డేంజర్ జోన్లో పడే ఛాన్సెసే ఉన్నాయి. సో ఇప్పటి వరకు చూసుకుంటే ఓటింగ్లో అనిల్ కూడా సేఫ్ జోన్లో కనిపిస్తూ ఉన్నాడు. ఇక మనకి ఈ వారం టాప్ 1 ప్లేస్లో ఎవరు ఉంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయము. ఇక్కడ ప్రస్తుతానికి చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సైడ్స్లో అఖిల్ సార్థక్ టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఇక హర్యానా ప్లేసే కొంచెం చేంజ్ అవుతూ వస్తుంది. సో చూడాలి ఈవినింగ్కి ఓటింగ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది. ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది మీ ఒపీనియన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.